ఈ రోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లిం సోదరి సోదరీమణులకు ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కరోనా రిపోర్ట్ నెగటివ్ రావాలని కోరుకున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక దిగ్గజం అయిన ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు వాయిదా పడింది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన యొక్క కరోనా సోకినప్పటికీ తన ఆరోగ్యం పట్ల ఎవరు కంగారు పడాల్సిన పనిలేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని తారక్ తెలపడం జరిగింది. తనతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పడం జరిగింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ అన్ని కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పడం జరిగింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు తన భార్య అయిన లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ అలాగే భార్గవ రామ్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండిపోయారట. ఇప్పుడు భార్గవ రామ్, అభయ్ రామ్ కూడా తన యొక్క ఆరోగ్యం ఎలా ఉందంటూ అభిమానులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ ప్రముఖులు పడి వారి యొక్క ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇందులో పలువురు ప్రాణాలు సైతం పోగొట్టుకున్న విషయం తెలిసిందే కదా. ఈ యొక్క ప్రాణాలు పోగొట్టుకున్న వారికి కూడా నివాళులు అర్పించారు సినీ ప్రముఖులు.